49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నేను మీరు చెప్పడం విన్నాను, లైక్ గుడి డైరెక్షన్ కరెక్ట్ గా లేదు, మీరు అసలు నమ్మక ఇలాంటివన్నీ నమ్మరు అని తెలుసు, అయినా కూడా ఎందుకని నమ్మాల్సి వచ్చింది? అంటే గుడి డైరెక్షన్ కరెక్ట్ గా లేకపోవడం వల్లే తేజ్ గారికి యాక్సిడెంట్ అయింది? కాదండి, ఎందుకు అలాగా అంటే కొన్ని కొన్ని మనము మళ్ళీ మూర్ఖంగా వెళ్ళాం కదండి, మనం నమ్మకపోయినా కూడా కొన్ని ఎందుకో అలా మనకు అనిపిస్తుంటది కదా. అట్లా ఏంటంటే ఇందులో టెంపుల్ ఫస్ట్ టెంపుల్ సెట్ చేసాం, టెంపుల్ లో షూట్ చేయాలి యాక్చువల్గా, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అంటే మేము జనరల్గా ఏంటంటే అన్నీ వాస్తుగా చూసుకొని వెళ్తామండి, సెట్స్ కూడా వాస్తుగా చూసి ప్లాన్ చేస్తాము. అంటే ఎక్కువ మంది వర్క్ చేస్తుంటారు, అంటే ఒక రిస్క్ చేయకూడదు కదా అన్న ఇది అనమాట. అలాగా చేసాము, బట్ అన్నీ క్లియర్గా ఉన్నాం కదా, ఏ ప్రాబ్లం ఉండదు కదా అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 3 డేస్లో యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడ అంటే మనం రాంగ్ వెళ్ళాం కాబట్టి అలా జరిగి ఉంటుందా అని ఒక 10% తప్ప అదేమి దీనివల్ల జరిగిందని మనం చెప్పడానికి లేదండి. అందుకని తర్వాత అలాంటి రిస్క్ చేయకూడదు అక్కడ తీసేసామండి. ఏమని కన్విన్స్ చేశారు కార్తిక్ గారిని? అంటే తను అంటే కెమెరామెన్ అప్పుడు వేరే అండి, అప్పుడు వేరే కెమెరామెన్ అప్పుడు తను అట్లా నేను ఇక్కడ వద్దని చెప్పాను, ఆ ప్లేస్ వద్దని చెప్పాను. తను ఏంటంటే అక్కడే కావాలని ప్రజెంట్ చేశాను. అంటే తాను వే వేరే ఉండిందండి. మీ ఇద్దరికి సింక్ కూడా అవ్వలేనట్టుంది కదా? సింక్ అంటే అదేం కాదండి, అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒకలా ఉంటుందండి, బట్ కాకపోతే ఆయన స్టైల్ వేరేలా ఉండేది. బట్ శ్యామ్ గారు వచ్చిన తర్వాత ప్రాపర్గా ఒకే సింక్లో ఉన్నామండి. ఓకే, అప్పుడు అన్నీ అంటే ఏదైనా అండి, మీకు ఆర్ట్ డైరెక్టర్ డిఓపి కరెక్ట్ ట్రాక్లో ఉంటే మీకు ప్రొడ్యూసర్కి ప్లస్ అవుతుంది, స్క్రిప్ట్కి ప్లస్ అవుతుందండి. అంటే ముందున్న కెమెరామెన్ తను వేరే స్టైల్, మీరు అనుకున్నది వేరే. అవునండి అవును. మీకు లక్కీగా శ్యామ్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా కరెక్ట్గా వర్కౌట్ అయిపోయింది. శ్యామ్ గారు రావడంతో నేను ఇక్కడ కాదండి ఇక్కడ చేద్దామంటే తను కూడా ఇది కరెక్ట్ కాదని అప్పుడు, అంటే వాస్తుని పక్కన పెడితే అంటే అదే లుక్ వైజ్ కూడా కరెక్ట్ ప్లేస్ కాదండి అది. తర్వాత మేము వేసిన ప్లేస్ చాలా ప్రాపర్గా ఫిట్ అయిందండి, దట్ డైరెక్టర్ హ్యాపీ, అందరు హ్యాపీ అయిన తర్వాత. అక్కడ చేసుంటే మనకు మైనస్ అయ్యేది అని చాలామంది చాలాసార్లు ఫీల్ అయ్యారు, కాబట్టి ప్లస్ అయ్యింది. అంటే యాక్సిడెంట్ అవ్వడం ఒక రకంగా మైనస్ అయితే అండి, సినిమాకి చాలా ప్లస్ అయిందండి. అవును, చాలా గ్యాప్ దొరికింది, ఆ గ్యాప్లో ఫుల్ అంతా ఇంకా ఏమేమి మైనస్లు ఉన్నాయి అంతా ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. స్క్రిప్ట్లో బాగా మంచి ఇంకా షార్ప్నెస్ వచ్చిందండి, కాబట్టి ప్లస్ అయిందండి బాగా. అసలు ఆర్ట్ డైరెక్టర్ అని ఒక పర్సన్ ఉంటారు సినిమాకి అని మీకు ఎప్పుడు తెలుసు, ఏ ఏజ్లో తెలుసు? ఎందుకంటే చాలామందికి తెలీదు. ఇప్పుడిప్పుడు కొన్ని మేకింగ్ వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు ఓకే సెట్ అన్నీ చూసి ఓకే సెట్ చేయడానికి ఇంకో మనిషి ఉంటారా ఇవన్నీ తెలుస్తున్నాయి. సో మీకు మీ లైఫ్లో ఆర్ట్ డైరెక్టర్ అని ఒక పర్సన్ ఉంటారు, అది నేను అవ్వాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు? నాకు యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ అనే పర్సన్ ఉంటారని మూవీకి తెలియదండి, మూవీకి ఎవరుంటారు కూడా తెలియదండి. చిన్నప్పుడు ఏంటంటే మనకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అండి, చిరంజీవి గారు ఇష్టం అవడం వల్ల సినిమా ఇష్టమైందండి. బట్ సినిమాలోకి రావాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. నేను బేసిక్గా ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, పెయింటింగ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఎంటర్ అయినండి. కాకపోతే స్టార్టింగ్లో తోటతరణి గారి పేరు తెలుసండి, తోటతరణి అనే టైటిల్ చూసి ఆర్ట్ డైరెక్టర్ అనేది లైట్గా తెలుసండి, ఎక్కువ తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు తెలియదండి, తోటతరణి అనే వ్యక్తి మాత్రం తెలుసు. ఓకే, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఆర్ట్ డైరెక్టర్ ఏంటి, తర్వాత ఆ వర్క్ ఎలా ఉంటుంది, ఎలాగ సెట్ బిల్డ్ చేస్తారు అనేది నేను ఆర్ట్ డైరెక్టర్ రాజు గారి దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అవ్వడానికి పెయింటింగ్స్ వస్తే సరిపోతుందా? అలా ఏం లేదండి, అదే మీకు పెయింటింగ్ వచ్చు, కాకపోతే సినిమాకి ఇలా చేయగలము, నేను చేయగలను అని మీకు ఎప్పుడు వచ్చిందా కాన్ఫిడెన్స్? ఎలా అసలు వర్కౌట్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని ఐడియా లేదండి నాకు, నేను ఆర్టిస్ట్గా వచ్చాను. ఆర్టిస్ట్గా నేను పనిచేసే ఆర్ట్ డైరెక్టర్ దగ్గర ఆయన స్కెచెస్ ఎలా వేయాలి, బట్ నాకు వచ్చిన ఆర్ట్ వేరు. బట్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏం వేసేవాళ్ళు మీరు ఆర్ట్? అంటే మామూలు డ్రాయింగ్స్ వేసేవాడి నేనండి, నేను యాక్ట్రెస్ ఫొటోస్ ఇలాంటివి వేసేవాడిని ఊర్లో ఉన్నప్పుడు. అంటే సినిమా యాక్టర్ చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండడం వల్ల ఆయన ఫోటోగ్రాఫ్ చేసేవాడిని అనమాట. అప్పుడు అంటే ఊహ తెలియనప్పుడు, అంత మెచ్యూరిటీ లేనప్పుడు అండి. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వచ్చిన డ్రాయింగ్ మూవీకి తగ్గ ఒక స్కేల్ కానీ సెట్ డ్రాయింగ్ ఎలా చేయాలని ఐడియా లేదు. రాజుగారి దగ్గర ఆయన మూవీ సెట్ ఇలా ఉంటుంది, ప్రీవియస్ స్కెచెస్ నాకు ఇచ్చి ఇలా వేయాలి, ఇంత స్కేల్ ఉండాలి, హైట్ ఇలా ఉండాలి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకునేవండి. నేర్చుకుని తర్వాత నాకు తోటతరణి గారి ఇన్స్పిరేషన్ ఎక్కువ అండి, తోటతరణి గారి మూవీస్లో ఆర్ట్ వర్క్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిలింగ్ ఏముంటుంది అనేది. తర్వాత కొంతమంది కెమెరామెన్స్ అండి, నేను ధ్రువ సినిమాలో పిఎస్ వినోద్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు ఆయన ఫోటోగ్రఫీ లేయర్స్ ఎలా ఉంటాయి, అంటే సెట్ని ఎలా వేస్తే స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది
ఆ లేయర్లు కానీ ఆ డెప్త్స్ కానీ అవన్నీ ఆయన ద్వారా నేర్చుకుంటే చాలామంది అండి అలా చాలామంది కెమెరామెన్స్ చాలామంది ఆ డైరెక్టర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక విషయం డైరెక్టర్స్ దగ్గర మీకు కెమెరామెన్ పర్సెప్షన్ కూడా ఉండాలి కదా కంపల్సరీ అండి ఇప్పుడు మీరు ఒక సెట్ చేయాలంటే కెమెరా లెన్స్లో చూసినంతగా ముందే ఇమాజిన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అవునండి అవును సో మీరు కెమెరా వాళ్ళ కోసం మీరు వర్క్ చేస్తారు అంటే ఇది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే రిజెక్ట్ అయితే మళ్ళీ బడ్జెట్ తారుమారు అయిపోతాయి స్టోరీ ఒకటండి స్టోరీ టెల్లింగ్ చెప్పాలి కెమెరా ఇంపాక్ట్ చూడాలండి వైడ్ ఫ్రేమ్లో ఎలా ఉంటుంది చూడాలి క్లోజ్లో ఎలా చూడాలి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఇవన్నీ ఉంటే ఒక 3D ఫీల్ క్రియేట్ అవుతుందండి ప్రతి మూవీలు ఏంటంటే ఒక ఆర్ట్ ఏంటంటే 3D ఫీల్ క్రియేట్ చేయాలి సెట్ అనేది కనిపించకూడదండి జనరల్గా ఏమంటారు చాలామంది ఏంటంటే సెట్ చాలా బాగా వేసారు అది కూడా పెద్ద మైనస్ అండి సెట్ బాగా వేశారంటే మనం ఫెయిల్ అండి అదేదో రియల్ లొకేషన్ అంటేనే ఆ డైరెక్టర్ సక్సెస్ అండి అలాగేంటంటే ఆ రియల్ ఫీల్ రావడానికి ఎట్లాంటి ప్రాప్స్ వాడాలి ఎలాంటి థింగ్స్ పెడితే ఆ రియల్ లుక్ వస్తుంది అనేది దాని మీద చాలా అంటే నాకు నేను ప్రివ్యూ చేసిన సినిమాలకి ఇప్పటికీ నాకే చాలా నేనే చాలా చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు పీరియాడిక్ సినిమాలు తీస్తున్నారంటే బయట రెడీగా ఉంటారు సపరేట్గా వాళ్ళ టాలెంట్ కూడా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఆ ఇయర్లో సో అండ్ సో పీరియడ్లో ఏముండేవి ఏంటి అన్నది వెంటనే సినిమా రిలీజ్ అయిన గంటకి నెట్లో పెట్టేస్తున్నారు ఇవి మిస్టేక్స్ అని బట్ విరూపాక్షకి ఆ తప్పులేం జరగలేదు మీరు చాలా జాగ్రత్త పడ్డారు మనం ఎంత చేసినా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి మనం 100% కరెక్ట్ అంటే నాకు కూడా ఇప్పుడు ఈ మూవీ చేసినప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు కూడా దీంట్లో మిస్టేక్స్ కనిపిస్తాయండి ఇంకా కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ అయింది అనేది ఎప్పటికీ ఉంటుంది నాకు బెటర్మెంట్స్ వేరు మిస్టేక్స్ వేరు కదా అంటే కొన్ని కొన్ని మనం కూడా ఆ టైం మనకు సరిపోకపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని షెడ్యూల్ని మనం బ్రేక్ చేయలేమండి చిన్న చిన్న జరుగుతాయండి బట్ బేసిక్గా ప్రాపర్ మిస్టేక్ ఏదన్నా ఉంటే దాన్ని మనం వెంటనే అది తప్పు జరగకుండా చూసుకుంటామండి